నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. గత ప్రభుత్వంలో జరిగిన నరేగా పనులపై విజిలెన్స్ విచారణ. జగనన్న పచ్చతోరణం ద్వారా గ్రామాల్లో విస్తృతంగా మొక్కల పెంపకం. మంత్రి పెద్దిరెడ్డి ప్రకటన. ఫ్రంట్లైన్ వారియర్స్ కి సెల్యూట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల ఆరోగ్యం కోసం వారు అందిస్తున్న సేవలు ఆదర్శమని వెల్లడి సోను సూద్ సేవలకు ప్రశంస. అదుపులోకి వస్తున్న కరోనా వైరస్ నగరంలో 61, జిల్లాలో 426, రాష్ట్రంలో 6952 పాజిటివ్ కేసులు నమోదు. మరింత బలపడుతున్న అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. జిల్లాలో చురుగ్గా సాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన ఉన్నతాధికారులు ఆధార్ లేని వృద్ధులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేస్తామని స్పష్టం చేసిన కలెక్టర్. జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో మొక్కలను పెంచే బాధ్యతను సర్పంచులకు అప్పగిస్తున్నామని, పైలట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాను ఎంపిక చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులపై విచారణ జరుగుతోందన్నారు. ఇప్పటికే 5 లక్షల్లోపు పెండింగ్ లో ఉన్న నరేగా బిల్లులను చెల్లించామని, మిగిలిన పనులకు విజిలెన్స్ నివేదిక రాగానే చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ పై పోరాటంలో కుటుంబ సభ్యులు కూడా బాధితుల వద్దకు వెళ్లడం లేదని, ఇదే సమయంలో కరోనా బారిన పడిన వారికి ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు అందిస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు చంద్రబాబు సెల్యూట్ చేశారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై వివిధ రంగాల నిపుణులతో ఆయన వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నో విపత్తులను చూశానని, కరోనా వంటి సంక్షోభం చూడటం ఇదే తొలిసారి అని అన్నారు. ప్రకృతి విపత్తు సమయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. సేవ చేయడానికి ప్రభుత్వానికి ఎన్నో అధికారాలు, అవకాశాలు ఉంటాయని, మూడో దశ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ద వహించాలన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ తమ అజెండా అని స్పష్టం చేశారు. కరోనా విపత్తులోనూ టెలిమెడిసిన్ ద్వారా సాయం చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. సెకండ్ వేవ్ వచ్చినా అది మనం నేర్చుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి దానివల్ల హై పెనాల్టీ పే చేశాం. ఇప్పుడు థర్డ్ వేవ్ ఉందా లేదా అనే చర్చ కంటే కూడా మనం ఇంకా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలనేది మెసేజ్ ఇస్ వెరీ క్లియర్. నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే 8239 కేసులు వచ్చాయి, 61 మంది చనిపోయారు. ఇప్పటికి 18 లక్షల కేసులు వచ్చాయి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం డిక్లేర్ చేసిన మరణాలు చూస్తే 12,000. దీనికంటే నెంబర్ ఎక్కువ తప్ప తక్కువ నెంబర్ లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ క్రిమేషన్ చేయలేని పరిస్థితి. ఆ క్రిమేషన్ చేయలేక ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్లెస్ అయితే ఆయన్ని కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా వీళ్ళని త్వరకు స్పాన్సర్ చేసి క్రిమేషన్ కూడా చేయించే సందర్భాలు చూస్తామంటే, మనం ఇండియాలో ప్రతి ఒక్క కుటుంబం ఎవరన్నా చనిపోతే మనం ఏం చేస్తాం? చనిపోయినప్పుడు తుడి విడుకోలు ఇస్తూ ఉంటాం. నేనైతే గవర్నమెంట్లో ఉన్నప్పుడు మహాప్రస్థానం అనే ఒక ప్రోగ్రాం పెట్టి మనిషి పుట్టినప్పుడు ఎంత ఆనందంగా రిసీవ్ చేసుకుంటామో, చనిపోయినప్పుడు కూడా బాధ ఉన్న సెండ్ ఆఫ్ కూడా మనం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న ఆధార్ కార్డు లేని వృద్ధులకు ప్రభుత్వ యంత్రాంగం టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా పట్టాభిపురంలోని అనురాగ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నగర కమిషనర్ చల్లా అనురాధతో కలిసి సందర్శించారు. వృద్ధాశ్రమాల్లో టీకాలు డ్రైవ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు.
పట్టాభిపురంలోని అనురాగం వృద్ధాశ్రమంలో వృద్ధులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. థర్డ్ వేవ్ లో కరోనా వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. వైద్యశాలలో చిన్నపిల్లల విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని, చిన్నారులకు అవసరమైన బెడ్స్ మందులను సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. రోజుకి 10,000 టెస్టింగ్ మనము కంటిన్యూస్ గా చేసుకుంటున్నాము. ఇప్పుడు విలేజ్ లెవెల్ దాకా ఫీవర్ సర్వే కూడా టికప్ చేయడం జరిగింది. ఎక్కడైనా సింప్టోమేటిక్ కేసెస్ వస్తే వాళ్ళకి టెస్ట్ చేయించి వాళ్ళు పాజిటివ్ ఉన్న పక్షంలో వాళ్ళకి ఐసోలేషన్ కిట్స్ ఇచ్చేసి అక్కడే హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఆక్సిజన్ కొరత లేకుండా ఉండాలని దానికి కూడా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది. సో వాటికి అన్నిటికీ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ వీఆర్ రెడీ. బట్ మై ఫర్మ్ ఒపీనియన్ ఈజ్ దట్ మన వ్యాక్సినేషన్ కవరేజ్ పెంచుకునే ఉంటే మనకి థర్డ్ వేవ్ అనేది డెఫినెట్లీ విల్ నాట్ కమ్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఈ మేరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముంది. అదేవిధంగా ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం లేదని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 2 రోజులు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 1 మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్టమంతటా విస్తరించడంతో వాటి ప్రభావంతో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం జిల్లాలో 426 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,56,808కి చేరింది. రాష్ట్రంలో 18,03,074 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే మరలా కరోనా కొరల్లో చిక్కుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో శనివారం 426 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 156,808కి చేరింది. ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 1,013కి చేరింది. 426 కేసులు నమోదు కాగా 61 కేసులు నగరంలోనే నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. రామిరెడ్డినగర్ 2, జేకేసీ కాలేజ్ రోడ్ 1, వికాస్ నగర్ 1, శారదా కాలనీ 1, పెద్దపలకలూరు 1, ఏటాగ్రహారం 1, అరండల్పేట 3, బాలాజీనగర్ 1, బ్రాడీపేట 3, గుంటూరువార్తోట 1, హనుమయ్యనగర్ 3, కోదండరాం నగర్ 1, కృష్ణనగర్ 1, మంగళదాస్ నగర్ 1, మార్తినగర్ 1, నల్లపాడు 2, ఎన్జీఓ కాలనీ 2, ఎన్టీఆర్ స్టేడియం 1, పార్వతీపురం 1, రామన్నపేట 1, వసంతరాయపురం 1, రెడ్డిపాలెం 1, శ్రీనివాసరావు తోట 1, సుద్దపల్లి డొంక 1, శ్యామలనగర్ 2, టెలికం నగర్ 1, వేలంగిని నగర్ 1, విద్యానగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అమరావతి 5, అచ్చంపేట 12, పెళ్లంకొండ 2, గుంటూరు రూరల్ 6, క్రోసూరు 13, మంగళగిరి 11, మేడికొండూరు 3, ముప్పాళ్ల 7, పెదకాకాని 3, పెదకూరపాడు 5, పెదనందిపాడు 3, ఫిరంగిపురం 1, ప్రత్తిపాడు 3, రాజుపాలెం 4, సత్తెనపల్లి 21, తాడేపల్లి 13, తాడికొండ 3, తుళ్లూరు 13, వట్టిచెరుకూరు 2, దాచేపల్లి 26, దుర్గి 2, గురజాల 17, కారంపూడి 6, మాచవరం 6, మాచర్ల 8, పెడుగురాళ్ల 17, రెండచంతల 12, వెల్దుర్తి 4, బొల్లాపల్లి 8, చిలకలూరుపేట 10, ఎడ్లపాడు 8, ఈపూరు 2, నాదెండ్ల 17, నర్సరావుపేట 17, నూజెండ్ల 2, నక్రికల్లు 6, రొంపిచెర్ల 6, శావల్లిపురం 2, వినుకొండ 4, అమృతలూరు 1, బట్టిప్రోలు 1, బాపట్ల 6, చేపురోలు 2, చెరుకుపల్లి 1, దుగ్గిరాల 3,
కాకుమాను 2, కర్లపాలెం 2, కొల్లిపర 5, కొల్లూరు 1, నగరం 3, నిజాంపట్నం 2, పిట్టలవానిపాలెం 1, పొన్నూరు 8, రేపల్లె 9, తెనాలి 5, చుండూరు 1, వేమూరు 2 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 6952 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 18,03,74 చేరింది. 16,99,775 మంది డిశ్చార్జ్ కాక 91,417 మంది చికిత్స పొందుతున్నారు. 58 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 11,882 చేరింది. 108,616 శాంపిల్స్ పరీక్షించగా 6,952 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు మహిళలు చేస్తున్న దీక్షలు 543వ రోజు కొనసాగాయి. భూములు ఇచ్చాం, రోడ్డున పడ్డామంటూ మండలంలోని రైతులు నినాదాలు చేశారు. ప్రజల డబ్బు ఉందని చెప్పి ఇష్టారాజ్యంగా సొంత ప్లైట్లు వేసుకొని వెళ్ళి ఎవరి డబ్బులు ఆగం చేసి వద్దామని వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో కూడా ఎవరికి చెప్పకుండా వెళ్తున్నాడు. తను సొంత పనుల కోసం వెళ్తున్నాడా, ప్రజల కోసం వెళ్తున్నాడో కూడా ఎవరికి తెలియక ఆందోళన పడుతున్నారు జనాలు. ఇక్కడ జనాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడో తెలియట్లేదు. అసలు రాజధాని తీసుకెళ్లి వైజాగ్లో పెడతానంటే ఎవడమ్మ మొగుడు సొమ్మిది, వాళ్ళే అంటున్నారు కదా ఎవరమ్మ మొగుడు సొమ్ము అని. మీ అమ్మ మొగుడు సొమ్ము ఏడు ఉందా మీరు తీసుకెళ్లి వైజాగ్లో పెడతానికి? మీరు ఎవడో చెప్పేవాడు మా దగ్గరికి వచ్చి చెప్తే మేము సమాధానం మీకు చెప్తాము. గెలిచిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా, కనీసం మా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఇంతవరకు వచ్చి ఏంటి మీ బాధ, ఏంటి మీ సమస్య అని అడిగిన వాళ్ళు లేరు. మరి రైతు ప్రభుత్వాన్ని డబ్బాలు కొట్టుకుంటున్నారు. మరి బటన్ నొక్కితే డబ్బులు ఏదో గాలికే వచ్చేస్తున్నాయి, ఊరకే వచ్చేస్తున్నాయి అన్నట్టుగా వీళ్ళు ఉచిత పథకాలకి 95,000 కోట్లు మేము కొట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి రాష్ట్రానికి మొదటిగా అడ్రస్ చెప్పింది ఈ 29 గ్రామాల రైతులు. ఈ రాష్ట్రానికి ఒక పెట్టుబడికి మొదటి పెట్టుబడిదారులు ఈ రైతులు. అలాంటి రైతులను ఇవాళ నడి రోడ్డు మీద కూర్చోబెట్టి 543 రోజుల నుంచి మా బాధలను ఎవరు ఆలకించట్లేదు. కనీసం ఈ కోవిడ్ టైంలో కౌళ్ళు కూడా వేయటం లేదు. వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్పై మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా జగన్ తీరు ఉందని ఉమా మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ముంపును పడేసేలా వైసీపీ ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. గృహ నిర్మాణంలో పురోగతి లేదన్నారు. నిర్వాసితులకు పరిహారం లేదు, వారిని తరలించేది లేదని చెప్పారు. మార్చికే ఇస్తామన్న సహాయ పునరావాస నిధులు 2,748 కోట్లకు దిక్కులేదన్నారు. నిర్వాసితులపై జగన్కు ఎందుకంత నిర్లక్ష్యమని దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తన కార్యాలయంలో తనను కలిసిన ఉపాధ్యాయ ప్రతినిధులతో మాట్లాడారు. నాడు నేడు పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మారిపోయి కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. క్రోసూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు టెండర్ ఖరారైందని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. డీఈఓ గంగాభవాని, స్కౌట్స్ ప్రతినిధి శ్రీనివాస్, ఇతర సభ్యులు పాల్గొని నిత్యావసర సరుకులను అందజేశారు. కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఉపాధి లేక ఆకలితో పస్తులు ఉంటున్నారని ఈ సందర్బంగా అతిథులు తెలిపారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని వారు సూచించారు. ఒక వారం రోజులు సరిపడా ఫుడ్ ప్రొవిజన్స్ని డీఓ గారి చేతుల మేరకు ప్రారంభించడం జరిగింది. సేవా తత్పరతకు మారిపోయినటువంటి స్కౌట్స్లో స్కౌట్ ఉపాధ్యాయులు అనిల్ కుమార్ గారు ఈ సేవా కార్యక్రమాలని వాళ్ళ తల్లిగారి యొక్క వాళ్ళ తల్లిగారి గుర్తుగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారని ఈ సందర్భంగా తెలియపరిచిన ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర బాలపటి స్కౌట్ ఉపాధ్యాయులు ఆనంద్ గారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపించింది.
ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కంచుల శివరామయ్య శనివారం మీడియాతో మాట్లాడారు. బహుళార్థక ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరంను కేవలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చూపుతున్నారని ఆయన చెప్పారు. టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు పనులు 80% పూర్తయితే తాము చేసినట్లుగా ప్రస్తుతం మంత్రులు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేంద్రం నుండి నిధులు సాధించడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిన దాంట్లో 4,000 కోట్ల రూపాయలు పోలవరానికి రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ 4,000 రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారని చెప్పేంతవరకు లెక్కలు లేవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ జాతీయ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి పడే అవినీతి చర్యలకు వ్యతిరేకంగా మరి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడగొట్టి కేంద్ర ప్రభుత్వమే చేపట్టి ఈ జాతీయ ప్రాజెక్టుని పోలవరాన్ని మరి పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ కుటుంబాలకు, ప్రైవేట్ టీచర్లకు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట కార్యాలయంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట అధ్యకులు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో వడ్లమూడి రాంప్రసాద్, వడ్లమూడి అభిరామ్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కోటంరాజు హేమలత, వడ్లమూడి రాజా, వడ్డమాను ప్రసాద్, మతుకుమల్లి సాయి, వేములపాటి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు, కులాలకు మతాలకు అతీతంగా నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది. ఈరోజు 18వ రోజు. ఈ రోజున వడ్లమూడి రామ్ ప్రసాద్ గారు, అట్లానే వడ్లమూడి అభిరామ్ గారు సహకారంతో ఈ రోజున 18వ రోజు నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది. గుంటూరు నగరంలో, పరిసర ప్రాంతాల్లో పేద మధ్యతరగతి కుటుంబీకులు జీతాలు లేక, సగం జీతాలు వచ్చి ఇంటి అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిత్యావసర సరుకులు పంపిణీ బ్రాహ్మణ చైతన్య వేదిక చేపట్టింది. మరి అలానే గుంటూరు నగరంలో ఉన్న మిగిలిన స్వచ్ఛంద సేవా సంస్థలు, లక్ష్మీపురం సీతారామయ్య హైస్కూల్లో నగర పౌరులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ వివేక్ యాదవ్, కమిషనర్ చల్ల అనురాధతో కలిసి శనివారం పర్యవేక్షించారు. నగర పౌరులు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని కలెక్టర్ వివేక్ యాదవ్ కోరారు. సీతారామయ్య హైస్కూల్లో నగర పౌరులకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా ఉందన్నారు. వ్యాక్సినేషన్స్ మనము వేయిస్తున్నాము, ప్రజలందరూ ముందుకు రావాలి. అలాగే ఈ మధ్య కాలంలో కొంతమంది స్టూడెంట్స్ కానీ అబ్రాడ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేవారు, వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళు బయట వెళ్ళాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడిగారు కాబట్టి గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా వాళ్ళకి కూడా స్పెషల్ వ్యాక్సినేషన్ సెంటర్ ఓపెన్ చేసి వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయాలని ఆదేశాల మేరకు మన ప్రత్యేకంగా గుంటూరు పట్టణం ప్రాంతంలో ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ఓపెన్ చేసాం. ఆల్మోస్ట్ 1047 స్టూడెంట్స్ మరియు అబ్రాడ్ వెళ్లే ఎంప్లాయీస్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. పెద్ద పరిమిలో 543 రోజులుగా రైతులు, మహిళలు నిర్విరామంగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు దీక్షలు ఆపేది లేదని తేల్చి చెప్పారు. సిపిఐ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు శారదా కాలనీలో భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో 50, 51, 53, 54 డివిజన్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
निूर अंत अन्नी डिवन अभी निराशो वाल वर के पंचम जी इकडी रोजो डिवन का टन अंत मरी अन्नी डिवन आहार पटा आहार पटा बदल भोजना मरी पंचे कार्यक्रम निर्वहिस्ट अट्लागे स्वच्छंद संस्था पेदल ने आदि अट्लागे प्रभुत्म मरी इपड़की मरी पूर्ति स्थाई मैं क्वारंटन संबंधी अभी एर्पा पूर्ति स्थाई आधिपति अभी कंट्रोल मैं पूर्ति स्थाई करोना नियंत्रण चेयर करोना वायरस नेपथ్యంలో గుంటూరులో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ బాబరెండో గోరంట్ల ఐడియల్ ఆసుపత్రిలో శనివారం N95 మాస్కులను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ రఘు శ్రీనివాసరావు వేణుగోపాల్ తదితరులు పాల్గొని ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు సిబ్బందికి మాస్కులు అందజేశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రోటరీ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. We have distributed presented N95 mask for the benefit of the staff, so that that will be continued for month, week by week, by using one on one. And we are very much thankful to Dr. S. Raghu garu, superintendent of Fever Hospital. కరోనా వైరస్ కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా చిరు వ్యాపారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. జీవనోపాధి గడవక వీధి వ్యాపారులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. రెండు విడతలుగా వచ్చిన కరోనా వైరస్ వల్ల సామాన్య మానవుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం విధించిన కర్ఫ్యూ లాక్డౌన్ల కారణంగా వ్యాపార సంస్థలు పూర్తి స్థాయిలో మూతపడ్డాయి. చిరు వ్యాపారులు రోడ్ల పక్కన బండ్లపై వ్యాపారం చేసుకునే వారి పరిస్థితి కడుదయనీయంగా మారాయి. వ్యాపారాలు సక్రమంగా లేకపోవడం వల్ల వీధి వ్యాపారులు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. వ్యాపారం చేసుకునేందుకు పకటి పూట కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడం వల్ల తీసుకొచ్చిన సరుకు అమ్ముడుపోక అప్పుల పాలవుతున్నారు. కరోనా వైరస్ కారణంగా వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా అమాంతంగా తగ్గింది. దీని ఫలితంగా వీధి వ్యాపారులు తమ వస్తువులు ఎప్పుడు ఎవరు వచ్చి కొనుగోలు చేయగలరా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటు వ్యాపారాలు లేక అటు కుటుంబాన్ని పోషించుకోలేక చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనిషికి వచ్చేసి 10,000 రూపాయల చొప్పున చేశారు. చాలా ఇన్ని సార్లు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇన్ని చేసినా గానీ ఏ ప్రభుత్వం వచ్చి చిరు వ్యాపారస్తులు ఉన్నారు చేద్దారు అని ఏం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టే మమ్మల్ని అందరినీ ఆదుకొని చాలా కష్టకాలంలో 10,000 రూపాయలు అలాగే కాదు చాలా పథకాలు ఆయన 100 పథకాలు చూస్తే దాదాపు 200 పథకాలు చేసి చాలా మందిని ఆదుకున్నారు. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే మా దగ్గర కూడా వచ్చి కొనుక్కునేది. మాకైతే చాలా రోజుకొచ్చి 200 300 అమ్ముకొని వెళ్ళి మా కుటుంబాలు జరగాలంటే కష్టంగా ఉంటుంది. జగనన్న ఇచ్చే 10,000 మాకు సాయం అందుతుంది. కానీ ఇంకా ఏదైనా కొంచెం లేని కుటుంబాలకి మాకు సాయం చేస్తే ఏదో ఒక రూపాన మేము లోన్ లాగా కట్టుకుంటాము. దయచేసి జగనన్న ఇవన్నీ మాకు చేయాలని చెప్పానని మనజాతం. ఏదో దయచూపి మా మీద ఏదైనా చిన్న లోన్లు ఇచ్చినా మేము దయచేసి నెల నెల ఎంతకంత కట్టుకుంటామన్న అది మేము కోరుకునేది. టోకెన్ గురించి కూడా కొంచెం సర్దు తీసుకోవాలని మేము అనుకుంటున్నామన్న 20 రూపాయలు కట్టమని మమ్మల్ని జబర్దానంగా చేస్తున్నారు. బళ్ళ మీదకి వచ్చి ప్రతి ఒక్కళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంటారు, పాడు పాడుకునే వాళ్ళు అంటారు. మేము ఏ రకంగా కట్టాలి 20 రూపాయలు? సచివాలయంలో నుంచి వచ్చి కట్టమని అడుగుతున్నారండి. మేమేం చేయాలి జగనన్న? నువ్వే బళ్ళు తీసామని నిర్దాక్షరంగా మేము రోడ్డు మీద వాననక ఎండనక మేము పిల్లలమే 7 బతుకుతున్నాం మా కుటుంబం మీద. ఈ రోజు వచ్చి ఒక బండి పెట్టుకొని మేము బతుకుతుంటే టోకెన్ కట్టమని మేము ఏ రీతిగా కట్టాలి? ఆర్థిక ఇబ్బందుల్లో నిత్యం సతమతమవుతున్నారని, సంక్షేమ పథక రూపంలో ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో సాయం కూడా అందడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. దీనికి తోడు రోడ్ల మార్జిన్లో వ్యాపారం చేసుకునేందుకు గాను మున్సిపల్ అధికారులు రోజుకు 20 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ఈ మొత్తాన్ని చెల్లించలేక అల్లాడుతుంటే చెత్త సేకరణ పేరుతో పన్నుల భారాన్ని మోపారన్నారు. రోజు రోజుకి వివిధ రకాల రూపంలో పన్నులు విధిస్తే ఏ విధంగా జీవించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారు మూలిగే మీద నక్క మీద తాటికాయ పడ్డట్టుగా చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర మున్సిపాలిటీ వారు ఈ మధ్య కొత్తగా ప్రత్యేక సుంకం ఒకటి పెట్టారు. ఇప్పుడే వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతుంటే ఈ విధమైన పన్నులు వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు ఒక జాలి హృదయంతో ఈ కరోనా వేవ్ మొత్తం అయిపోయేదాకా ఎటువంటి పన్నులు విధించొద్దని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభుత్వం తరఫున
అందించే సహాయాన్ని మరి 10,000 రూపాయలు ఇస్తున్నారు, మళ్ళీ అవి ప్రతి నెల 1,000 రూపాయలు కట్టమని చెప్తున్నారు. కాబట్టి మరి అందరికి ఇచ్చినట్టుగానే మాకు తిరిగి కట్టే పద్ధతి లేకుండా ఒక్కొక్క వ్యాపారస్తుడికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గడపాలన్న కూడాను కుటుంబంలో నలుగురు ఉండి ఒకటి పోషించటం అంటే సంపాదించి పోషించడం ఈ రోజుల్లో చాలా కరువు కాలంగా ఉంది. ఇబ్బంది పడుతున్నాం, అద్దెలు కట్టుకోలేక ఇలాగా ఎక్కడ ఒక చోట నిలకడగా ఉండిపోవటం, అన్ని సమస్యలకి పని లేకపోవటం, పని దొరకలేకపోవటం, పని ఒక రోజు పూట ఉంటే 2 రోజులు పస్తు పడుకునే పరిస్థితి వచ్చి ఏర్పడింది. ఈ మొత్తం ప్రభుత్వం మన సాధారణ ఒక రోడ్డు మీద ఒక దీని మీద ఒక దీనిగా బతికే వాళ్ళం మనం, రోజు రోజుకి ఎత్తుకుని పొట్ట నింపుకునే వాళ్ళం, ఈరోజు అది కూడా పరిస్థితి లేకుండా పోయింది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.